वेलकम टू नवता टीवी न्यूज़ एंड व्यूज़ कार्यक्रम की स्वागत मन तो उन्नारु सीनियर जर्नलिस्ट चारी गारु इप्पुडु जरुगुतुन्न वार्तल लोकुट व्यवहारालु गुरिंचि वारी माटल्लोने अडिगि तेलुसुकुंदाम नमस्ते चारी गारु बागुन्नारंडि సమ ముందుగా మనం మాట్లాడుకోదలుచుకుంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇలాంటి టైంలో వైఎస్ శర్మిల మెదక్ వెళ్ళి పర్యటన చేపట్టడం వెనుక ఆంతర్యం ఏమిటంటారు అసలు ఇక్కడ ఒకటి చెప్పాలమ్మా వాస్తానికి చెప్పాలా వద్దా చెప్పక తప్పదు ఎందుకంటే నిజంగా తెలంగాణ వ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే 8 సంవత్సరాలు 8వ సంవత్సరం వాళ్ళందరూ మేము అనుకున్న రాష్ట్రం సిద్ధించింది మాకు అనే ఒక ఆనందంలో ఉన్నారు సరే రాష్ట్రంతో పాటు డెవలప్మెంట్ అనేది పక్కన పెడతాయి ఇప్పుడు మాత్రం ఉత్సవాలు చేస్తున్నారు ఈ సందర్భంలో శర్మిల మెదక్ జిల్లా చీరాలకిట వెళ్ళి ఎవరు ఆత్మహత్య చేసుకుని మందలించి పలకరించి ఓదార్చి రావడం అనేది సరైనదైతే కాదు నా దృష్టి ఎందుకంటే ఒక ఇంటి ముందు సరే ఎన్ని కష్టాలు ఉన్నా మనిషి అన్నప్పుడు చావు తప్పదు ఉద్యమాలన్నప్పుడు ఇలాంటి కొన్ని అపస్థులు దొరుకుతాయి జరిగిన మాట వాస్తవం నిర్జీవ ఆత్మహత్య చేసుకున్నారు ఓదార్చడానికి వేరే టైం లేదా శర్మిల గారికి ఒక ప్రశ్న ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు అప్పుడు వీళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నారు మరి ఆ రోజు వాళ్ళ నాన్నగారు ప్రశ్నించు కదా నాన్న రాష్ట్రం కోసం ఉద్యమిస్తూ ప్రాణాలు తీసుకుంటుర్రు వాళ్ళ కోరిక నెరవేర్చండి అని చెప్పాల్సిన శర్మిల ఇరిపోయింది ఆ రోజు ఇవ్వలేదో ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్న తన రాజకీయ ఉనికి కోసం ప్రయత్నాలు చేయటం అనేది నిజంగా ఒక విధంగా నాకు తెలిసి అయితే సరైనది కాదు ఒక పైశాచిక ఆనందం అంటే తెలంగాణ ప్రజలు చేసుకుంటున్న పండగ ఆ పండగ వాళ్ళు చేసుకుంటే చూసి ఓర్వలేక అని అంటే నేనైతే నాకు మొదటి నుంచి తెలియదు ఎందుకంటే చంద్రబాబు హయాంలో తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డప్పుడు జూన్ 2 విడిపోతే రెండు రాష్ట్రాలకు అదే ఫార్మేషన్ అంటే ఉండాలి దాదాపు ఉంటుంది అలాంటి సందర్భంలో చంద్రబాబు గారు జూన్ 2 నాడు ఆంధ్రప్రదేశ్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు తెలంగాణ పండుగ చేసుకుంటే తెలంగాణ విడిపోయి వాళ్ళ ఆకాంక్ష తీరింది ఇలా ఆనందంగా ఉండరు అనే కడుపు మంట అని ప్రజలకు కాదు నాయకులకు అంటే ఏదో చేయాలి ప్రజలు మన పిల్లలు తిప్పుకోవాలి అంటే చివరి కింద శవాల మీద పేలాలేనుకునే రాజకీయాలు అంటున్నా దానికి ఇది ఒక నిరసనం అమ్మ ఎందుకంటే మనం పండుగ చేసుకుంటున్నాం కదా నీ ఇంటికి వచ్చి మీరు పండుగ చేసుకుని మీ ఇంటికి వచ్చేసి ఏదో విషాదం చెప్పినానికి మీకు ఎట్లుంటుంది కడుపులకు కాదు అంటే మీ కడుపు మంట చల్లార్చుకోవటం కోసం తెలంగాణ ప్రజల ఆనందాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం తప్ప ఒక అసూయ తప్ప నాకు తెలిసి శర్మిల పర్యటనలకు ఉన్న ఎందుకంటే ఆమె నిజంగా నిన్నో మొన్నో రేపో వెళ్ళొచ్చు వాళ్ళని ఓదార్చవచ్చు కాదు వాళ్ళకి ఆర్థిక సాయం చేయి కేసీఆర్ విమర్శించు మేము విమర్శిస్తాం తప్పైతే తెలంగాణ వాళ్ళు విమర్శిస్తారు నువ్వు విమర్శించు అప్పుడు నీకు ఎలాంటి ఈ దాని ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ రాదు కానీ ఈ రోజు పోవటం అంటే ప్రజలు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెచ్చి ప్రజల్ని విడదీయడం తప్ప ఆమె సాధించేది ఉండదు సాధించబోయేది కూడా ఏముండదు ఎందుకంటే ఒక విధంగా నెగిటివ్ ఫీలింగ్ ప్రజల్లో వస్తుంది చూసినవా మేము పండగ చేసుకుంటే శర్మిల గారు వచ్చేసి ఏదో ఓదార్చి ఏడుపు చూపెడుతుంది తప్ప ఎందుకు ఇలా వస్తే అవి వచ్చింది ఇలామే అతను కొడుకుని తీసుకురాగలుగుతుందా పోయిన అతనికి ఏమైనా ఉద్యోగం కుటుంబం ఉద్యోగం ఇస్తుందా మలసిస్తే తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలి అది కేసీఆర్ ఎవరు పక్కన తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలి తెలంగాణ గవర్నమెంట్ చేయడం ఇంత ఆంధ్ర ఉంది ఆంధ్రలో చాలా జరుగుతున్నాయి ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతుంది ఈరోజు ఆంధ్రలో జరిగిన మీటింగ్ ఏంటంటే ప్రత్యేక హోదా ఇంకేదో సాధన సమితిని పెట్టి మీటింగ్లు చెప్పుకుంటున్నాం ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణ నుంచి పండగ చేసుకుంటున్నంత వరకు అది మొదటి నుంచి అంటే గత 8 సంవత్సరాలుగా ఆంధ్ర నాయకుల్లో ఈ ఫీలింగ్ పోవటం లేదు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిందనే బాధ కనిపిస్తుంది తప్ప తెలంగాణ పిల్లబడి ఒక సానుభూతి ప్రజలకు లేదు మళ్ళీ ప్రజలు ఎక్కడో అక్కడ ప్రశాంతం పోతారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఏ భావన లేదు అది కేసీఆర్ కానీ వైఎస్ జగన్ ఎవరు వచ్చినా సరే వాళ్ళ కష్టం వాళ్ళు పడాలి కాబట్టి వాళ్ళకి ఈ ఫీలింగ్స్ ఉండవు ఏది మనం తెలంగాణ విడిపోయినా మన ఆంధ్రప్రదేశ్ మేము తన్నుకుంటామని ఆలోచన లేదు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చేస్తున్న డ్రామాలు అందులో ఒక పార్ట్ మాత్రమే శర్మిల పడిన తప్ప వేరే మాత్రం కాదు ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీ లేనిదే తెలంగాణ లేదు అని కొన్ని పత్రికలు ప్రచురించడం అనేది జరిగింది ఎందుకు ఈ వార్త అనేది ఎందుకు ఈ విధంగా కన్వర్ట్ అయ్యింది అన్ని పార్టీలు అప్పుడు ఒక ఏకాగ్రతను చూపించాయి సో అలాంటిది ఒక బీజేపీ లేనిదే తెలంగాణ లేదు అనే మాట రావడం వెనుక ఆంతర్యం ఏమిటి సార్ ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని వార్తలు ఎందుకు వస్తాయి అని ప్రజలకు డైలమా ఉంటుంది కానీ స్పష్టంగా రాజకీయ విశ్లేషణకు అర్థమవుతుంది మేధావులకు అర్థమవుతుంది రాసిన వాళ్ళకు తెలుసు చెప్తే కదా ఇందాక చెప్పు శర్మిల గారి కాన్సెప్ట్లో ఇది కొంత వచ్చినట్టు భాగం
ఎందుకంటే ఆ పత్రిక కూడా నాకు తెలుసు తెలంగాణ క్షేమంగా ఉంది సరే నిరుద్యోగం ఉన్న మాట వస్తాం ఉద్యోగాలు రాని మాట వస్తాం దాన్ని యాక్సెప్ట్ చేద్దాం అయినా సరే తెలంగాణ వచ్చింది ఈరోజు తెలంగాణ వచ్చిందనగానే ఆ ఆంధ్ర నాయకుల మూలాలు వాళ్ళ ఒత్తాస పలికొని పత్రికలు వాళ్ళకి అనుకూలంగా రాయాలంతే బీజేపీ లేకుండా తెలంగాణ లేదు అనగానే కాంగ్రెస్కు టీఆర్ఎస్కు మండాల వాడు ఏదో వాగేయాలి వాగేసి వారికి ఇంకొక వార్త వార్తల కోసం పాకులాడే ఈ పైశాచికం తప్ప వేరే ఎందుకంటే తెలంగాణ బీజేపీ తెలంగాణ గతంలో విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరిగింది వేరే మన వాజ్పేయి ఉన్నప్పుడు తీర్మానం చేశారు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు వాస్తవానికి బీజేపీ అధికారంలో కేంద్రంలో వచ్చింది తెలంగాణ ఇవాళ వాళ్ళు ఎందుకు ఇవాళ తెలంగాణ బీజేపీ లేనిదే తెలంగాణ లేదు అని రాసిన వార్త ఎవరు రాసినారు ఎందుకు రాసినారు అంటే వాళ్ళు లెక్కలు చెప్పారు ఇంత పాదయాత్రలు కిషన్ రెడ్డి చేసినట్టు అట్లా అయితే రాసుకున్నారు నిజం కావచ్చు నిన్న మొన్న రాయాలి తెలంగాణ చేసుకున్న రోజు ఎందుకు రాయాలి ఎందుకు దాన్ని తీసుకురావాలి మరి టీఆర్ఎస్ ఉంది కేసీఆర్ మన దాన్ని ఏమంటాం దీక్షలు చేసిండు వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వాస్తవానికి వాళ్ళ త్యాగాల ఫలం ప్లస్ కాంగ్రెస్ పోరాడింది సిపిఐ ఇవన్నీ కొట్లాడినాయి బీజేపీ కొట్లాడింది బీజేపీని కాదంటే బీజేపీ పాత్ర ఉంది కానీ అదొక్కటే లేకపోతే అనేది అది ఒక అంటే ఏదో కావాలని అంటే కడుపులో ఏదో పెట్టుకుంటాం కదా కడుపులో ఏది కత్తులు పెట్టి మీరు బయటికి ప్రేమ నటించొద్దురని కడుపులో ఏదో కత్తులు పెట్టుకుని రాసిన వార్తలు తప్ప ప్రత్యేకంగా ఏదో అది కావాలని రాసిన వార్త మాత్రం కాదు ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు మన ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందమ్మా 15th August ఉంది ఏం చేస్తాం అందరం ఆ అమరవీరులు స్మరించుకుంటాం ఆ నేతాజీను నెహ్రూజీ కూడా ఇదంతా వీళ్ళందరినీ స్మరించుకుంటే వాళ్ళకు నివాళులు అర్పిస్తుంది ఎందుకంటే వాళ్ళు త్యాగాలు స్మరించుకుంటారు వీళ్ళ తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడది వందల విద్యార్థులు చనిపోయినారు ఇప్పుడు ఏం చేయాలి ఆ రోజు నేను చెప్పాను వాళ్ళని స్మరించుకోవాలి కదా మరి పత్రిక దేన్ని ఎలిట్ చేయాలి దాన్ని కాకుండా బీజేపీ లేకుండా తెలంగాణ లేదు పెట్టేసి రాసి వాళ్ళకు వార్తలు కావాలి లేదు అంటే తెలంగాణ ఇలా చేసుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీకి అనుకూలంగా మేము వార్త రాస్తే మాకు 10 రూపాయలు వస్తే ఆలోచనే ఉంది వాళ్ళకి నాకు తెలియదు ఇలా అంటే వార్తలు రాయటం తప్పండి నేను తప్పని పెడతాను వార్తను తప్ప పడతలేను సందర్భం మాత్రం కాదు ఏదో కుళ్ళు పెట్టుకుని రాయడం తప్ప వాస్తవానికి వాళ్ళు ఏదో తెలంగాణకి వీళ్ళు చేసిర్రు అని చెప్పే ఉద్దేశం కాదు ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ ఉంది పాపం సోనియా గాంధీ కాంగ్రెస్ తెలంగాణ తుడిచిపెట్టుకుంది కాంగ్రెస్ ఎందుకు లేదు ఇచ్చింది ఏది అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఏముంది అంటే కాంగ్రెస్ ఇచ్చినట్టు కదా అవునా కదా బీజేపీ సపోర్ట్ చేసింది టీడీపీ చంద్రబాబు సార్ ఎంత కుళ్ళు కూడా లేఖ రాసాడు ఎవరికి ఇచ్చేయండి మాకు అభ్యంతరం తర్వాత వేరే కొట్టాలి వేరే అనుకున్నది రాజకీయ స్వార్థం మరి వాళ్ళు ఏం చేసినట్టు పాపం మరి అందరు కలిసి తెలంగాణ వచ్చింది కదా ఒక్కరిని ఎత్తి చూపించడం అంటే ఏదో తెలుగు సామెత ఉంది మీ యారాలు చాలా మంచిదమ్మా అని చెప్పేస్తాను అంటే అర్థమేంటి నువ్వు మంచిదాన్ని కానట్టే కదా బీజేపీ లేకపోతే ఏదంటే కథ పార్టీ లేకుండా తెలంగాణ వచ్చని అర్థమే అప్పుడు కేసీఆర్ ఫలితం శూన్యం చేయటం ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఫలితాన్ని శూన్యం చేయటం తెలంగాణ కోసం వచ్చిపోయిన అమరుల త్యాగాలను మర్చిపోవటం తప్ప ఇంతకంటే అంటే దాని కుళ్ళు రాతలు ఇంకోటి ఈ కుళ్ళు రాత తప్ప ఓకే ఇప్పుడు మరి ఇంకా ఈటల రాజేందర్ గారి వ్యవహారం తీసుకుంటే బీజేపీలోకి చేరతారు అనే వార్త ఇప్పటి నుంచి వస్తుంది ఇంతవరకు అయితే ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు అది ఓకే అసలు ఆయన భవిష్యత్ కార్యాచరణపై మీ అభిప్రాయం ఏమంటారు అసలు భవిష్యత్ కార్యాచరణ అంటే ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉంది ఆయన ఫస్ట్ ఎప్పుడైతే మంత్రివర్గం నుంచి బర్త్రాప్ చేసినప్పుడే ఏదో కాస్త ఆయన పట్ల సింపతి వచ్చింది బాగా జనాలు సపోర్ట్ చేయడం వీళ్ళు కలటం పోవటం ఆ తర్వాత ఏమైందంటే ఈ కొండా విశ్వేశ్వర రెడ్డి చాలా కలిసి కోదండ రామారెడ్డి కలిసి కొత్త పార్టీ పెడతా ఉన్నారు కానీ ఈ రోజు వరకు ఈటల నేను ఒక పార్టీ పెడతానన్న మాట మాట్లాడలేదు కేసీఆర్ని బూత్ పెద్దగా తిట్టల ఎవరిని పెద్ద తిట్టల సరే చూస్తాం నేను ఇంకేదో కరోనా ఉంది కాబట్టి నా అనుచరులని కార్యకర్తను కలుస్తా అని చెప్పచ్చు ఫస్ట్ ప్రాసెస్ తర్వాత బీజేపీ రంగంలోకి వచ్చి ఏమొచ్చిందంటే బీజేపీ నడ్డా అక్కడి నుంచి ఒక ప్రత్యేక దూత వచ్చిండ్రు లేదా ఫామ్ హౌస్లో కలిసిండ్రు లేదా కూర్చుంటూ కూటమి అనేది వాస్తవం పెట్టి బీజేపీ చేరుతుంటే ప్రచారం జరిగింది ఓకే బీజేపీ చేరు ఆ ప్రచారం తగ్గట్టు ఈయన ఢిల్లీకి పోయిండు నడ్డాను కలిసి ఆ నడ్డానే చెప్పింది ఏంటంటే నడ్డా దగ్గర ఓకే నేను చేరుతా ఇది వచ్చిన వార్తలు నేను అంటే మనం చూసింది అక్కడ కానీ రేపు బీజేపీ టీఆర్ఎస్ ఒకటైపు తెలంగాణ ఒకటైపు పోటీ చేస్తే అప్పుడు నా పరిస్థితి అని అడిగినట్టు అలాంటి జరగదు అని చెప్పారు ఓకే తర్వాత ఇంకేమంటే నేనంటే తెలంగాణలో ఎన్నో ప్రభుత్వం ఆధీనంలో ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి కానీ
కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించటం లేదు అన్నాడు. అక్కడ అర్థమైంది ఆయన అసలు ఆయన రాజకీయంగా ఆయనకు ఒక స్ట్రాటజీ లేదని. నిజంగా బీజేపీలు వచ్చారు అది నీ ఇష్టం, ఇంకో పార్టీ వచ్చారు అది నీ ఇష్టం, కానీ తెలంగాణ ప్రభుత్వంలో కుంభకోణాలు జరుగుతున్నాయంటే ఎప్పుడు జరిగినాయి? 7 సంవత్సరాలు జరగాలి. ఇది ఎనిమిదో కదా, ఎప్పుడు కారు 2 నెలలకితే నువ్వు పోయినావు అంతే. అంటే 6 సంవత్సరాల 11 నెలలు ఆయన ఉన్నట్టే కదా అదే ప్రభుత్వంలో. అంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కుంభకోణాలు జరుగుతుంటే ఈటెల రాజేంద్ర గారు ఏం చేసిండ్రు? అందులో ఆయనకు భాగం ఉందా లేకపోతే ఆయనకు తెలిసి జరిగినాయా? తెలిసి జరగకుండా తెలుసు ఆయనకు, మరి అప్పుడు నిలదీయాలి కదా కేసీఆర్ని. అది లేకుండా నేను బీజేపీలో పోతానా కానీ వాళ్ళ సింపతి కోసమో ప్రజల మెప్పు కోసమో? కుంభకోణం జరగలేదని ఎవరన్నా? దానికి ఇక్కడ సాక్ష్యాలు జరిగితే జరగచ్చు. ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ, రాజకీయ స్వార్థం కోసం అన్ని పని చేస్తున్నారు. టీఆర్ఎస్ అయినా అంతే, ఒకనాడు ఉద్యమ పార్టీ తప్ప ఉద్యమ పార్టీ కాదు. తెలంగాణ రాకముందే టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, ఇప్పుడు రాజకీయ పార్టీ. కాబట్టి మీ రాజకీయ పార్టీలకు నవలక్షణాలు మొత్తం దానికి ఉంటాయి, వాడు అధికారం కోసం పనిచేస్తాడు. అలాంటి పార్టీలో 7 సంవత్సరాలు ఒక మంత్రిగా పనిచేసి నువ్వు బర్త్లఫ్ అయిన దేనికోసం? ఇది భూముల్ని అక్రమ స్వాధీనం చేసుకున్నావు, అది లేదు బాబా నిరూపించుకోవాల్సిన ఈటెల. రాజకీయ ఉచ్చులో పొడు మన ఆయనకు నిజంగా దాని రకంగా ఏముందో తెలియదు, కానీ దాన్ని పక్కన చేసి అంటే దాన్ని మరిపించడం కోసం, అంటే ఇంకొకసారి ప్రజలను మభ్య పెట్టడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ఏంటంటే ఇవాళ బీజేపీ కూడా ఇతని మీద కేసులున్నాయి, ఇది భూ ఆక్రమణ కేసు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవటం అంటే మరి ఆ బీజేపీని కూడా క్వశ్చన్ చేయాలి కదా. దాంట్లో ఎంత స్వచ్ఛందన్నట్టు నువ్వు లంగవరా లంగవరా అని ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వం తిట్టింది బీజేపీ. అలాగే టీఆర్ఎస్ నుంచి ఒక మంత్రి వస్తే మాత్రం చేర్చుకుంటాం నువ్వు మంచిని అంటుంది, ఇలా దానికి అంత నిజాయితీ ఉన్నట్టు బీజేపీకి. అంటే ఏంటంటే ఇక్కడ జరుగుతుంది రాజకీయ ఒక విధమైన దాని ఏమంటాం అంటే ఈ ఎత్తుగడలు, అంటే ఒకటి గెలుచుకోవడం. ఈటలు ఏంటంటే నేను సేఫ్ సైడ్ ఉండాలని ఆలోచిస్తున్నాడు. ఇందులో ఏం చేసిన నేను బీసీని కదా అన్నాడు ట్రంప్ కావాడు. ఏ బీసీ లేచి రాలే, ఏ బీసీ లేచి రాలే, ఎందుకు వస్తాడు? నువ్వు ఎప్పుడైనా బీసీని అని చెప్పుకున్నావా? చెప్పుకోలే. ఇలా ఎప్పుడైతే పదవి పోయిందో బీసీని అంటున్నావు. అంటే ఈటెల ఎపిసోడ్ కూడా పక్క రాజకీయం తప్ప ఈటెల మంచోడు అని చెప్పడానికి లేదు, చెడ్డు అని చెప్పడానికి లేదు. బీజేపీ మంచి అంటాం లేదు, చెడ్డు అంటాం లేదు, టీఆర్ఎస్ గొప్పని చెప్పడానికి లేదు, జరిగినొచ్చు. కాబట్టి ఈటెల ఎపిసోడ్ అనేది బీజేపీలో చేరడంతో ముగుస్తుంది అనుకుంటున్నాను. బీజేపీలో చేరితే అయిపోయింది దాదాపు. ఇంకొకటి ఏంటంటే ఇలా బండి సంజయ్ అను, సంజయ్ బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ గారి కోసం అందరం ఆహ్వానం పలుకుతూనే ఉన్నాం. ఎలాంటి షరతుల్లో ఆయన స్వచ్ఛందంగా చేరుతుండు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నచ్చి మరీ చేరుతుండు, అభివృద్ధి పథకాలను. అయ్యా సంజయ్ గారు నిన్న మొన్న ఇదే కేంద్రాన్ని ఇదే ఈటలు తిట్టిండు, ఇప్పుడు ఎట్లా నచ్చుతాయి? నిన్న తిట్టినావు బీజేపీని, ఆ తిట్టిన వ్యక్తి నీ బీజేపీలోకి వచ్చి ఎట్ట నచ్చి వచ్చినట్టు? అంటే వాడలంగా ఈళ్ళంగా, వాడు చేయడా ఈయన చేయడా, అవునా కదా. అంటే ఏంటంటే ఈ ఎపిసోడ్లు అన్ని కూడా రాజకీయ ఎపిసోడ్లు అమ్మా, ఎటు తిరిగానే తిరగొచ్చు. ఎందుకంటే రేపు ఆడ బీజేపీ చేరకుండా ఆగిపోవచ్చు, వేరే పార్టీ పెట్టచ్చు. పార్టీ పెట్టే సాహసం మాత్రం ఇట్లా చేయడు, ఎందుకంటే పార్టీ పెడితే ఆయనకు మద్దతు రాదు. ఆల్రెడీ తేలిపోయింది, స్టార్టింగ్ ఉన్న 2 రోజులు ఉన్న హడావుడి బీసీ నేతలు హడావుడి ఇంటి చుట్టూ తిరగడం అంతా ఉంది కదా, హంగామంతా పోయింది. ఇప్పుడు ఏం మిగిలింది? కేవలం బీజేపీనే కామ్ అవుతాడు. చూడండి ఇంతవరకు ఆయన టీఆర్ఎస్లో రాజీనామా చేయాలి, ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి, అంటే ఇప్పటికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రమే. ఆయన తీసింది కేవలం మంత్రి పదవి నుంచే తీసిరమ్మ, ఆయన పార్టీ నుంచి వెలివేయలే, ఎమ్మెల్యేకి భర్త చేయలే, కేవలం పార్టీ అంటే మంత్రి పద తప్పే ఉంది, మంత్రి పద తీసేసిండు. ఎందుకు తీసేసిండు? నీ మీద ఆరోపణలు వచ్చినాయి, కేసులు పెట్టారు కాబట్టి తీసేయాలి, తప్పదు. ప్రభుత్వం లంగా అనిపిస్తుంది కదా, ప్రభుత్వం మంచిదా చేయడం పక్కన ప్రభుత్వం కాడ ఇంకో కీడ వస్తుంది కాబట్టి తీసేసింది అతను, తప్పే ఉంది. అంటే మంత్రి పదవి ఎల్లకాలం నువ్వే చేస్తావా, ఇంకోటికి వద్దా? 7 సంవత్సరాలు మంత్రి పదవి చేస్తున్నా ఇట్లా వీళ్ళు ఎందుకు జరుగుతుంది అట్లా? అంటే ఈటెల ఎపిసోడ్ కేవలం బీజేపీలో చేరిన తర్వాత నాకు తెలిసి ఆయన రాజకీయ భవిష్యత్తు అక్కడ ఇక దాన్ని ఏమిటం అంటే చిన్న ఫాల్ డౌన్ మొదలైంది అనమాట. నిప్పులైన పొగరాదు అన్నట్టు బీజేపీలో చేరడం అనేది ఖాయమనే అంటారా? ఇన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. బండి సంజయ్ చెప్పేసిండు బీజేపీ అందరూ ఆహ్వానిస్తున్నాం, ఆయన వారం రోజులు ప్రకటన వస్తుంది చేరుతాడని చెప్పిండు. అంతేకాకుండా ఎందుకు చేరుతుండే అంటే ఎలాంటి శక్తులు పెట్టలేదు మేము, ఆయన మాకే శక్తులు పెట్టలేదు. నాకు మంత్రి పదవి వస్తా ఎంపీటీ అని అలాంటి ఏమి అడగలేదు, ఆయన స్వచ్ఛందంగా వచ్చిండు అంటూనే కేంద్ర ప్రభుత్వ పథకాలకు మోదీ పాలనకు మెచ్చి నచ్చి మరీ వచ్చిన చెప్పాడు. అదైతే సంజయ్ అడిగేది నేను, అయ్యా సంజయ్ గారు నిన్న మొన్న తిట్టింది ఆయనే, అదే మంత్రి హోదా కేంద్ర ప్రభుత్వం తిట్టాడు,
ఇయాలట నచ్చినాయి అంటే వారంలో మారిపోయిందా అంటే మీ మూడు మారిందా ఆయన మూడు మారిందా ప్రజలు పిచ్చులే కనిపిస్తున్నారు ఇళ్లకు జనాలని పిచ్చు ఏ ఎపిసోడ్ అయినా రాజకీయ ఫిల్మ్ జనాలని పిచ్చులని చేస్తాం అంటే రాజకీయ లబ్ధి పొందడం ఓట్ల కొట్టడం అంత మించి కేలేదు ఓకే ఫైనల్ గా మీ మాటల్లో ప్రెజెంట్ జరుగుతున్న కోవిడ్ దాని గురించి చూస్తున్నట్లయితే ఎన్నో ఫంగస్ లు అటాక్ అవ్వడము ఇవన్నీ జరుగుతున్నాయి ప్రెజెంట్ ఫంగస్ అనేది నేను మొన్న చెప్పినా బూజు అంటే ఫంగస్ తెలుగులో ఫంగస్ ఫంగస్ అనేది క్లీన్నెస్ లేని కాదు ఓకే ఓకే కోవిడ్ వచ్చింది కాదు ఫంగస్ వస్తుంది కాదు ఫంగస్ ఎప్పటి నుంచి ఉంటాయి ఇది బ్లాక్ ఫంగస్ గాని ఇయన్ని కొత్త కొత్త మనం వైట్ ఫంగస్ అని క్రీమ్ అని ఇలా ఇప్పుడు కొత్త ఇంకేదో ఫంగస్ వచ్చింది స్క్రీన్ బ్లాక్ ఫంగస్ అలాంటి ఫంగస్ అయితే కోవిడ్ రిలేటెడ్ గా వస్తున్నాయి కాబట్టి భయపెడుతురు తప్ప ఫంగస్ వల్ల కాకపోతే కొన్నిటి వల్ల తీవ్రత ఉంది ఎందుకుందంటే ఆ కోవిడ్ రావటం వల్ల బాడీలోనే ఇమ్యూనిటీ పోవటం వల్ల శక్తి నేను మళ్ళీ చెప్పి ఏంటంటే రక్షణ వలయం అనేది ప్రతి బాడీలో ఉంటది దానికి యాంటీగా ఏ శత్రువు అంటే ఏ ఫంగస్ వచ్చినా ఏ వైరస్ వచ్చినా కూడా పోరాడుతూనే ఉంటాయి ఈ కరోనా వచ్చినప్పుడు ఏంటంటే ఈ యాంటీబాడీస్ తగ్గిపోయి కొంత వీక్ అవుతుంది ఇమ్యూనిటీ తగ్గుతుంది అప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ బయటకు వస్తాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే ఏం చేయవు జాగ్రత్తగా ఉంటే ఏమి చేయవు ఎందుకంటే ఆ రక్షణ వలయం లోపల పనిచేస్తుంది మనకి ఇమ్యూనిటీ ఉంది లేదంటే టీకా వేయించుకో ఇమ్యూనిటీ పెరుగుతుంది టీకా వేయించుకోవటం వల్ల ఇప్పుడు జరిగేది కరోనాకు ప్రత్యేకంగా వైరస్ మందు కాదు ఆ కరోనా మీద పోట్లాడే యాంటీబాడీస్ లోపల పెంచడం కోసం మాత్రం టీకా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ టీకా కూడా కరోనాకు మందు కాదు కరోనాకు మందు కాదు స్పష్టంగా చెప్తున్నా అది కేవలం కరోనా మీద ఫైట్ చేసేయకుండా యాంటీబాడీస్ని డెవలప్ చేసే ఒక టీకా ఒక వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ అంతే తప్ప ఇప్పుడు ఏంటంటే అది నువ్వు జాగ్రత్తగా ఉంటే రాదు పొద్దున్న లేచిన రెండు సార్లు ముఖాలుకొని బ్రష్ చేసుకుని సాయంత్రం పడుకున్న ముందు వేసి తిన్న తర్వాత వేసి ఏమంటే తిన్న తర్వాత మనం కొంత చిన్న చిన్న పీసులు మిగిలిపోతాయి బాగా పుక్కులు చూరా అని చెప్పి పెద్దోళ్ళు మనకు అలవాటు తగ్గింది అలాగే పడుకున్నాం అనుకో అవి లోపల ఉండే వంటి పళ్ళ మధ్యన వైరస్ వస్తాయి క్రిములు వస్తాయి వాసన వస్తాయి ఇది కూడా అలాంటిదే కాబట్టి ఏంటంటే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కోవిడ్ ఉంది కాదు ఈ కోవిడ్ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి ఏమైనా కొద్దిగా డౌట్ వస్తే డాక్టర్ చూసుకో ప్రైమరీ దశలో నువ్వు పోయిన ఏ ఫంగస్ కూడా నేను ఏం చేయలేదు ఎందుకంటే ఈ మధ్య మేము ఆల్రెడీ ఫంగస్ బ్లాక్ ఫంగస్ వస్తే ఆపరేషన్ అయిపోయింది ప్రసాదం పెట్టుకోవచ్చు స్టార్టింగ్ అంటే మనకు స్టార్ట్ గుర్తుపడ్డా అంటే నీకు ఏదైనా డౌట్ వస్తే అంటే డాక్టర్ అడుగు మునుపటి లెక్క నేను మందు రాస్తా లేదా ఇంకేదో క్రీమ్ రాస్తా అంటే జరిగేది కాదు కోవిడ్ ఉంది కాబట్టి ప్రశాంతంగా చూపించుకోవాలి డౌట్ వస్తే చూపించుకోరు లేదా ప్రశాంతంగా ఉంటుంది అంతే తప్ప ఫంగస్ వస్తేమో ఫంగస్ రాదు కోవిడ్ ఉన్న వాళ్ళకి అటాక్ వస్తుంది మధ్య ఆ ఇమ్యూనిటీ పోతున్నాడు వేరే వాళ్ళకి తెలియక రాదు కోవిడ్ విషయంలో అంటే ఇప్పుడు కూడా మనం కోవిడ్ విషయంలో ఏ జాగ్రత్తలు జాగ్రత్తగా పడి అది రాకుండా చూసుకుంటే ఏ ఫంగస్ నేను ఏం చేయదు నీ దగ్గర రాదు ఓకే థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ న్యూస్ అండ్ వ్యూస్ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కీప్ వాచింగ్ నవతా టీవీ దిస్ ఇస్ రెజీనా సైనింగ్ ఆఫ్ బై బై